सीबीटी चिनगंजम यूट्यूब चैनल वीक्षकुलंदरिकी प्रभनेसु क्रीस्तवारी नामुन ना शुभाभिवंदनालु तेलियजेसुकुंटुन्नानु प्रियलारा ई रोजु कूडा मरोक अंशंतो మీ అందరితో కలిసి వాక్యాన్ని పంచుకోవటానికి మరి సిద్ధపడుతున్నాను. ఈరోజు మనమందరం కలిసి ఆలోచించబోయే అంశం క్షయతకు అక్షయతకు రెప్పపాటు కాలమా. క్షయతకు అక్షయతకు రెప్పపాటు కాలమా. ఈ అంశాన్ని మనం ఆలోచిద్దాం. ముందుగా ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా కన్న తండ్రి, మీకు మా వందనములు స్తుతులు చెల్లిస్తున్నాం. మీ దయను బట్టి, మీ క్షేమాన్ని బట్టి తండ్రి ఈరోజు వరకు మమ్మల్ని అందరినీ చల్లగా కాచి కాపాడారు. మీ కుమారుని రాకరులో మానవ దేహాలు పొందబోయే ఆ మహిమను గురించి తండ్రి ఈరోజు మీ పిల్లలతో కలిసి నేను ఆలోచించటానికి సిద్ధపడుతుండగా సమయోచితమైన జ్ఞానాన్ని ప్రసాదించమని బ్రతిమలాడుతూ యేసువారి నామముని ప్రార్థన అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రేమైన దేవుని పిల్లారా, క్షయితకు అక్షయితకు రెప్పపాటు కాలమా అనే అంశంలో ఒక్కొక్కటిగా మనం ఆలోచిస్తూ ముందుకు కొనసాగదాం. క్షయత అని అనగానే అర్థం నాశనమైపోయేది, అంతమైపోయేది అని అర్థం. అక్షయత అని అనగానే అర్థం నాశనం కానిది, ఎప్పుడూ ఉండిపోయేది అని అర్థం. ఇక రెప్పపాటు కాలమా అని మనం ఆలోచించగలిగితే కంటి రెప్ప తెరిసి మూసి ఉండే కాలం, దాన్నే రెప్పపాటు కాలం అని అంటారు. మరి ఈ పదాలు బైబిల్లో ఎక్కడున్నాయి, దీని గురించి ఎందుకు మనం ఆలోచించాలి అని మీరు ఆలోచించగలిగితే నిజంగా రాబోయే కాలంలో యేసువారి రెండవ రాకడలో జరగబోతున్న ఒక మహా అద్భుతం ఈ అంశంలో ఇముడి ఉన్నది అని ముందుగా మీరు గ్రహించవలసిందిగా ప్రేమతో మనవచిస్తున్నాను. కొద్ది కొద్దిగా వింటే మనకు అర్థం కాదు కాబట్టి ఈ వాక్యాన్ని చివరి వరకు వీక్షించవలసిందిగా ప్రేమతో మనవచిస్తూ అసలుకి ఈ క్షయిత అక్షయిత రెప్పపాటు కాలం వీటి గురించి బైబిల్లో ఎక్కడుందో ఒక్కొక్కటిగా ముందుగా మనం ఆలోచిద్దాం. ముందుగా మనం అందరం బైబిల్ని తీసి ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 51వ వచనంలో ఏమని మాట్లాడుతున్నాడో ఒకసారి మనం ఆలోచిద్దాం. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి ఉత్తరాన్ని రాస్తూ ఆయన ఏమని మాట్లాడుతున్నాడో మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 51వ వచనంలో చదువుదాం. ఇదిగో మీకు ఒక మర్మాన్ని తెలుపుతున్నాను అని అన్నాడు. మర్మం అనగానే రహస్యం అని అర్థం. రహస్యంగా ఉన్నదాన్ని కొరింథీ సంఘానికి అపోస్తలుడైన పౌలు గారు తెలుపుతున్నట్లుగా ఈ మాటలో మనకు అర్థమవుతుంది. ఏంటా రహస్యం అని అంటే మనమందరము నిద్రించము కానీ అని అన్నాడు. నిద్ర అని అనగానే మనం పోతున్న నిద్ర కాదు, బైబిల్ పరిభాషను బట్టి నిద్ర అని అనగానే చావుతో పోల్చాడు. మనమందరము నిద్రించము కానీ అని అంటే మనమందరము చనిపోము కానీ నిమిషములో ఒక రెప్పపాటున కడబూర మ్రోగగానే మనమందరము కూడా మార్పు పొందుదము అని అన్నాడు. ఇక్కడ చావు గురించి మాట్లాడుతూ అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి జ్ఞాపకం చేస్తూ మనమందరం కూడా చనిపోము కానీ నిమిషములో ఒక రెప్పపాటున కడబూరం రోగగానే మనం ఏమైపోతామని అన్నాడంటే మార్పు పొందుదము. మార్పు పొందటం అని అంటే అర్థం ఏంటో తెలుసా, రూపాంతరం పొందటం, పరివర్తన చెందటం అని అంటారు. అంటే నిమిషములో రెప్పపాటున ఎప్పుడైతే కడబూరం మ్రోగుతుందో, అంటే యేసువారి రెండవ రాకడలో కడబూర ఎప్పుడైతే మ్రోగుతుందో ఆ మ్రోగిన వెంటనే జరిగేదేనంటే ఏంటిదనంటే నిమిషములో ఒక్క రెప్పపాటున మనం మార్పు పొందుతాము అని అంటే రూపాంతరం చెందుతాము అని అన్నాడు. ఏంటి మార్పు చెందటం, ఏంటి రూపాంతరం పొందటం అని అంటే కిందకి చదివితే ఒక మంచి మాట ఉంది అక్కడ మనకి, చూద్దాం ఒకసారి. బోరం రోగును అప్పుడు మృతులు అంటే క్రీస్తు రాకడ వరకు ఎవరైతే మరణించారో వారందరూ కూడా అక్షయులు అంటే ఎప్పుడూ బ్రతికి ఉండే, ఎప్పుడూ జీవించి ఉండే వారిగా లేపబడుదురు, మనమైతే మార్పు పొందుతాము అని అన్నాడు. ఈ మాటల్లో ఉన్న సారాంశం గురించి మనం ఆలోచించగలిగితే యేసువారి రెండవ రాకడ వరకు
ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు రెండవ రాకడ వరకు దేవుని కోసం నమ్మకంగా బ్రతికిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో కడబోర మృగగానే మార్పు చెందుతారట. అంతకు ముందు మరణించిన వారు, మృతులుగా ఉంటున్న వారు అక్షయులుగా ఎప్పుడూ బ్రతికి ఉండేవారుగా లేపబడతారు అని అన్నాడు. అంటే ఇక్కడ మనకి అర్థమవుతుంది, బ్రతికి ఉన్నవారేమో మార్పు చెందుతారు, మరణించిన వారేమో మృతులు అక్షయులుగా లేపబడుదురు అని అన్నాడు. ఏమండి, నిజంగా ఈ మాటను గురించి మనం ఆలోచించగలిగితే మరణించిన వారు తిరిగి లేవటం చాలా కష్టంగా సమాజంలో మనకు కనబడుతుంది. అందుకే ఈ మరణం గురించి ఎంతోమంది ప్రయోగాలు చేస్తున్నారు. ఒక్కొక్కరు ఆయుష్ను 1200 సంవత్సరాలు పెంచగలమని మాట్లాడుతున్నారు. ఎందుకు ఇలాగ మాట్లాడుతున్నారనంటే, మనిషి మరణించిన తర్వాత మరలా బ్రతకటం లేదన్నది మన కళ్ళ ముందు కనబడుతున్న ఒక వాస్తవం. కానీ అపోస్తలుల పౌలు గారు మాట్లాడితే ఏమని అంటున్నాడనంటే, చచ్చిపోయిన వారు లేపబడతారు. వాళ్ళు ఎలా లేపబడతారనంటే, మృతులు అక్షయులుగా లేపబడుదురు అని అన్నాడు. అంటే మృతులు అక్షయులుగా లేపబడుదురు అని అన్నాడంటే, మరణించిన వారు లెగుస్తారు, మరణించిన వారు మరలా బ్రతుకుతారని చెబుతున్నాడు. బ్రతికి ఉన్నవారు, యేసువారు రెండవ రాకడలో వరకు ఎవరైతే నమ్మకంగా బ్రతుకున్నారో వారందరూ కూడా మార్పు చెందుతారు అని మాట్లాడుతున్నాడు. ఏమండి, ఈరోజు మనం క్రైస్తవులు మరణించి లెగుస్తాం అని అనటానికి మనకు నమ్మకం దొరకటం లేదు. ఎక్కువ మంది కూడా క్రీస్తుని నమ్మిన తర్వాత నిజంగా బ్రతుకుతామంటారా అన్న ఈ ఆలోచనలతో బ్రతుకుతుంటారు. మనకే కాదండి, ఒకనాటి కాలంలో యేసుక్రీస్తు ప్రభువారితో 3.5 సంవత్సరాలు మహాజ్ఞానాన్ని నేర్చుకున్న వారు యేసువారు మరణించి తిరిగి లేచారు అని అంటే నమ్మని పరిస్థితి వారిది. వారిని యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా గద్దించి తాను ఏ విధంగా బ్రతికాడో వారికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఒకసారి మనం ఆ వచనాన్ని మనం చూద్దాం. లోకసువార్త 24:25 ఏమని రాయబడిందో చూడండి. లోకసువార్త 24:25 అంటున్నాడు, అందుకు ఆయన అవివేకులారా, ఎవరిని మాట అంటున్నాడో తెలుసా, శిష్యులలో వారిని, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా అని అన్నాడు. ఇదేంటండి, యేసుక్రీస్తు ప్రభువారు ఈ విధంగా మాట్లాడుతున్నాడేంటి, ఇలాంటి భాషా ప్రయోగం చేస్తున్నాడేంటిదని అంటే ఆయన కోపం వచ్చింది. ఆయన లేచిన తర్వాత తాను లేచాడని అప్పటికే చెప్పిన వారి మాట వారు వినలేదు. అందుకేమంటున్నాడు తెలుసా, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యం కాదా. ఎవరు చెబుతున్నాడో తెలుసా, యేసువారే చెబుతున్నాడు అని వారితో చెప్పి మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావాన్ని వారికి తెలిపాడు. అంటే యేసువారు బ్రతికున్నప్పుడు చెప్పాడు వారితో, నేను 3వ దినాన లెగుస్తాను, మరణం నుంచి నేను లేపబడుతాను అని చెప్పిన నమ్మలేదు. కాబట్టి యేసువారు ఏం చెప్పాడో తెలుసా, ఈ మాట్లాడుతున్న వారిరువురితో కలిసి ఆయన సంభాషిస్తూ మోషేయు ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటి వచనముల భావాన్ని వారికి తెలిపాడు. అంటే ఈరోజు బైబిల్ను చదువుతున్నాం మనం, బైబిల్ని ఏదో ఒక న్యూస్ పేపర్ లాగా, ఒక కథల పుస్తకం లాగా ఇలా మనం దాన్ని చదివితే మనకు అర్థం కాదు. 3.5 సంవత్సరాల వాక్యాన్ని విన్న శిష్యులకే యేసువారు మరణించి తిరిగి లేచాడు అని నమ్మటమే చాలా కష్టమైపోయినప్పుడు స్వయాన యేసుక్రీస్తు ప్రభు వారి వచనముల భావాన్ని తెలియచేశాడట. అంటే ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటో తెలుసా, బైబిల్లో రాయబడిన వచనముల సారాంశం మనకు తెలియాలి. అందుకే కనికరమునే కానీ బలిని కోరటం లేదు అని వాక్యభావాన్ని నేర్చుకోమన్నాడు యేసువారు బ్రతికున్న కాలంలో. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా, క్షయిత అక్షయితకు రెప్పపాటు కాలం అని అనగానే వచనాలలో ఉంటున్న భావాన్ని మనం ఆలోచించాలి ఒక్కొక్కటిగా.
అంటే మనిషి మరణించి తిరిగి లేవగలడా? యేసువారు మరణించి తిరిగి లేచాడా అని మనం ఈ వచనంలో ఉంటున్న భావాన్ని మనం ఆలోచించగలిగితే ఒకసారి మనం ప్రారంభ చరిత్రను ఆలోచిద్దాం. ఏమండి, దేవుడు ఒంటరివాడు ఆయన. తనకు అనేక మంది పిల్లలు ఎప్పుడైతే కావాలని అనుకున్నాడో ఆయన ఏం చేశాడో తెలుసా? ఈ సర్వ సృష్టిని కలిగించిన తర్వాత ఆరవ విశ్వ దినాన ఆదాముని చేశాడన్న సందర్భం మనకు తెలుసు. ఎలా చేశాడో తెలుసా? ముందు అది మట్టి రూపం. దేవుడైన యెహోవా నేల మంటితో నరుణ్ణి నిర్మించి వాని నాసికా రంధ్రముల్లో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయును అని అన్నాడు. అంటే మట్టి దేహం కాస్త ఎప్పుడైతే తనలో ఉంటున్న జీవవాయువును ఆ నాసికలోనికి పంపించాడో అప్పుడు ఆదాము కదలటం చూడటం ప్రారంభించాడన్నమాట. అంటే అర్థమేంటో తెలుసా? జీవచవంలాగా ఉన్న ఆ దేహానికి అందులోనికి ఆదామనే అతన్ని పంపించినప్పుడు దేహం కదలటం ప్రారంభించబడింది. అంటే దేహం ఒట్టిదిగా ఆత్మ ప్రాముఖ్యంగా అక్కడ మనకు అర్థమవుతుంది. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు యోహాన్ సువార్త 6:63 అన్న మాట మనకు తెలియంది కాదు. ఆత్మయే జీవింపచేస్తుంది, శరీరం కేవలం నిష్ప్రయోజనం అని అన్నాడు. అంటే ఈ రెండు వచనాల్లో సారాంశం ఏంటో తెలుసా? దేహం అనేది ఎందుకు పనికిరానిదిక, ఆత్మ అనేది ప్రాముఖ్యమైనదిగా మనకు అర్థమవుతుంది. అందుకే మరణం అనగానే మనం భయపడిపోతుంటాం. ఎందుకంటే అప్పటి వరకు కదిలించిన మనం దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాం. ఈ దేహంలో మనం ఉండటం లేదు కాబట్టి మనకు మరణం అనగానే భయం. ఈ మరణాన్ని జయించాలని, ఈ మరణం నుంచి మనల్ని మనం కాపాడుకోవాలని ఎన్నో విధాల ప్రయత్నాలు మనం చేస్తుంటాం. కానీ నీ మరణ దినమైనా కావచ్చు, నా మరణ దినమైనా కావచ్చు, తల్లి గర్భంలోనే రాసేసుకున్నాడు దేవుడు. ఏ దినాన మరణించాలో దేవుడు ముందుగానే రాసుకున్నాడు. కాబట్టి మనం ఆ రోజున ఈ దేహాన్ని విడిచిపెట్టి మనం వెళ్ళిపోవలసిన వారం అన్నది మనం తెలుసుకోవలసిన సత్యం. ఏమండి, ఇక్కడ మీరు ఆలోచించండి ఒకసారి, దేవుడంటే ఎవరో తెలుసా? అక్షయుడు ఆయన. అక్షయుడంటే ఎప్పుడూ ఉండేవాడు, ఎప్పుడూ జీవించగలిగిన వాడు. అలాంటి తండ్రికి పుట్టిన మనం, మనకి చావుందంటారా? చావు లేదండి మనకి. ఎందుకో తెలుసా? ఆత్మ భాగాన్ని పంచుకొని పుట్టిన ఆత్మలం మనం. దేవుడు ఆత్మ అయితే ఆత్మ భాగాలు పంచుకొని పుట్టిన కన్నపిల్లలం మనం. కొద్ది కాలం ఉండటానికి క్షయమైపోయే దేహాన్ని ధరింపచేసి తల్లి గర్భంలో ఒక చక్కటి ఆకారాన్ని నిర్మించి ఈ భూమి మీదకు తీసుకొని వచ్చాడు ఆయన. నిజంగా చూడండి ఎంత గొప్పగా ఉందో బైబుల్. మరణం అంటే అర్థం ఏంటో తెలుసా? ఈ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవటం. అందుకే ఈ దేహాన్ని క్షయమైనదిగా అయిపోతుంది. మన కళ్ళ ముందు కనబడుతున్న ఒక దేహం మరణించగానే దాన్ని తీసుకొని వెళ్ళిపోయి మట్టిలో మనం పాతి పెడుతున్నాం. ఐందవ సహోదరులు అయితే కట్టెల మీద కాలుస్తున్నారు. వారి ఆచారాలను బట్టి, భూమి మీద బ్రతుకుతున్న వారి ఆచారాలను బట్టి వారు ఖననం చేస్తున్నట్లుగా మనకు అర్థమవుతుందే. అయితే ఇక్కడ కూడా క్షయమైపోతున్నట్లుగా దేహం, నాశనం అయిపోతున్నట్లుగా కొద్ది కాలం తర్వాత సమాధిని త్రవ్వి చూస్తే మట్టిలో కాల గర్భంలో కలిసిపోయినట్లుగా మనకు కనబడుతుంది. ఈ క్షయమైన శరీరానికి అక్షయత వస్తుందట. నాశనం అయిపోయి ఈ శరీరం క్షయతను ధరించుకుంటుందట. ఏమండి, ఎలా ఇది సాధ్యం? ఇది నిజమేనంటారా అని మీరు ఆలోచించగలిగితే, మీరు ప్రశ్నించగలిగితే, ఒకసారి మనం తిమోతి రాసిన 2:10 ఏమని మాట్లాడుతున్నాడో, అపోస్తలుల పౌలు గారు ఏమని మాట్లాడుతున్నాడో చూద్దాం. తిమోతి రాసిన 2:10 ఏమంటున్నాడో తెలుసా? క్రీస్తు యేసు మరణాన్ని నిరర్థకం చేసి. ఏమంటే మీరు ఆలోచించండి ఒకసారి, యేసుక్రీస్తు ప్రభువు వారట మరణాన్ని నిరర్థకం చేశాడంటే అర్థం లేనిదిగా చేసేసేసాడు. ఏ మరణంతో అయితే మరణం వస్తుందని మనిషి భయపడిపోతున్నాడో, ఏ మరణాన్ని చూసి మనిషి
తన జీవితంలో ఎక్కువగా భయభ్రాంతులు చెందుతున్నాడు. మరణాన్ని జయించలేక మనిషి పడుతున్న ప్రయాసను చూసి పరలోకమందున్న కన్న తండ్రి యేసు వారితో ఏం చేశాడో తెలుసా? మరణాన్ని నిరర్ధకం చేశాడని అంటున్నాడు. అంటే అర్థం లేనిదిగా మార్చాడట. ఏం చేశాడు అనేది మనం తర్వాత చూడగలిగితే, జీవమును అక్షయితను సువార్త వలన వెలుగులోనికి తెచ్చను. జీవమును అక్షయితను సువార్త వలన వెలుగులోనికి తెచ్చాను అంటున్నాడు. అదేంటండి, మరణాన్నేమో నిరర్ధకం చేసేసాడు, అర్థము లేనిదిగా మార్చేసేసాడు. అంటే ఇక మీరు మరణం గురించి భయపడవలసినంత అవసరత లేదన్నట్లుగా మాట్లాడుతున్నాడు. రెండవదిగా ఏమని చెబుతున్నాడో తెలుసా? జీవమును అక్షయితను సువార్త వలన వెలుగులోనికి తెచ్చాడు. అంటే ఇక్కడ లేఖనాలలో ప్రకటించబడుతున్న సువార్త వలన మనిషి బ్రతుకుతాడా? మనిషి బ్రతకగలిగే విధానం గురించి దేవుడు ముందుగానే తెలియచెప్పాడా? యేసుక్రీస్తు ప్రభువు వారి ద్వారా మానవ దేహానికి రాబోయే ఒక భయంకరమైన అద్భుతమైన మనిషి ఊహించలేని దశ మనిషికి పట్టబోతుందా? పట్టబోతుందండి. సువార్త వలన జీవమును అక్షయితను వెలుగులోనికి తీసుకొని వచ్చాడని అంటున్నాడు. అంటే చచ్చిపోయే దేహం మరలా బ్రతుకుతుందా? ఏ దేహం మరణిస్తుందని మనుషులు భయపడుతున్నారో ఆ దేహాన్ని దేవుడు బ్రతికిస్తాడా? బ్రతికిస్తాడనండి. ఎందుకో తెలుసా? క్రీస్తు వారు మరణాన్ని నిరర్ధకం చేసి జీవమును అక్షయితను సువార్త వలన వెలుగులోనికి తీసుకొచ్చానని అంటున్నాడు. ఏంటది అసలు ఆ సువార్తలో ఏముందో, ఏం రాయబడి ఉందో నిజంగా మనం ఆలోచించగలిగితే ఒక కళ్ళ ముందు జరుగుతున్న ఒక అద్భుతాన్ని చెప్పాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 36వ వచనంలో ఏమని మాట్లాడుతున్నారో చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 36లో ఏమని మాట్లాడుతున్నారో చూడగలిగితే, ఓ అవివేకి నీవు విత్తినది చచ్చితేనే గాని బ్రతికింపబడదు కదా అని అన్నాడు. ఏమండి, విత్తినది చచ్చితేనే కదా బ్రతికించబడుతుందని అన్నాడే. నిజంగా మీరు ఆలోచించండి, మన కళ్ళ ముందు జరుగుతున్న ఒక అద్భుతం, మనం దాన్ని ఆలోచించటం లేదు, మనం దాన్ని పరిశీలనగా గ్రహించటం లేదు. ఒక రైతు ఉన్నాడు అనుకోండి, తన పొలాన్ని ముందుగా దున్నుతాడు. ఈ పొలాన్ని దున్నిన తర్వాత ఋతువులు ఋతుపవనాల కోసం ఎదురు చూస్తాడు. ఆ కాలంలో కాకుండా, కాలం కాని కాలంలో కాకుండా, ఋతువుల ప్రకారంగా పడే వర్షాల కోసం ఎదురు చూస్తాడు. చూసిన తర్వాత పొలాన్ని దున్నిన రైతు ఒక విత్తనాన్ని భూమిలో విత్తుతున్నాడు. ఏమండి, ఈ భూమిలో విత్తకముందు దాని దశ ఏంటో తెలుసా? అది బ్రతుకుంది. వరిని కొయ్యక ముందు ఆ విత్తనం అనేది బ్రతికి ఉంది. ఎప్పుడైతే వరిని కోశారో, దానిని నూర్పిడి చేశారో, చేసిన తర్వాత బస్తాలలోనికి దానిని బిగించి ఇంటికి తీసుకొని వచ్చిన తర్వాత పంట పొలాన్ని వేసేటప్పుడు చచ్చిపోయిన విత్తనాన్ని బీడుగా ఉంటున్న భూమి మీద జల్లినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? కొన్ని రోజుల తర్వాత, కొన్ని నీళ్లు పెట్టిన తర్వాత ఒక చిన్న మొలక ప్రారంభమవుతుంది మట్టిలో నుంచి. ఆ విషయాన్ని చెప్పాడండి. ఏమని మాట్లాడుతున్నాడు చూడండి ఒకసారి. ఓ అవివేకి, నీవు విత్తినది, నువ్వు ఏ విత్తనాన్నైతే నేలలో విత్తుతున్నావో అది చచ్చితే గాని బ్రతికింపబడదు కదా. నీవు విత్తు దానిని చూడగా అది గోధుమ గింజైనను సరే, మరి ఏ గింజైనను సరే, ఒట్టి గింజనే కదయ్యా నువ్వు విత్తుతున్నావు. నిజమే కదండి, ఒక రైతు విత్తేది మొలకనేమన్నా చేసి పెడుతున్నాడా? లేదే. ఏ రైతైనా కావచ్చు, ఏ సైంటిస్ట్ అయినా కావచ్చు, ఒట్టి విత్తనాన్ని మాత్రమే అందులో వేస్తున్నాడన్నది మనం తెలుసుకోవలసిన ఒక విశేషమైన సందర్భం అది. ఒట్టి విత్తనాన్నే కదా నువ్వు విత్తుతున్నది అని అంటూ ఏమని మాట్లాడుతున్నాడు తెలుసు? ఒక ప్రశ్న వేశాడు దేవుడు. పుట్టబోవు శరీరమును నీవు విత్తుటలేదు. పుట్టబోవు శరీరాన్ని మనం విత్తటం లేదు. నిజమే అది.
ఒక విత్తనాన్ని మట్టిలో వేస్తున్నాం అంతే, కానీ పుట్టబో శరీరాన్ని మనం ఏం తయారు చేయటం లేదు కదా. ఇది ఎలా వస్తుందని అన్నాడంటే కిందకు చెప్పాడు ఏమంటున్నాడనంటే, అయితే దేవుడు తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరాన్ని ఇస్తున్నాడు. నిజంగా మీరు ఆలోచించండి, మనం ఒరిగింజని విత్తామా? ఒరిగింజలకు సంబంధించిన మొలకలు వస్తాయి. జామ విత్తనాన్ని నాటావా? జామ విత్తనానికి సంబంధించిన మొలక వస్తుంది. ఏ విత్తనాన్ని నాటితే ఆ విత్తనానికి సంబంధించిన మొలక మాత్రమే, దానికి సంబంధించిన శరీరం మాత్రమే వస్తుంది. ఏమండి కళ్ళ ముందు ఆశ్చర్యం ఏంటో తెలుసా? ఒక జంతువు చచ్చిపోయినా మరలా బ్రతకటం లేదు, ఒక పక్షి మరణించినా మరలా బ్రతకటం లేదు, కానీ విత్తనం మాత్రం చచ్చిపోతే భూమిలో పడిన తర్వాత మరలా బ్రతుకుతుందని. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? నీవైనా నేనైనా మరణించిన గానే, మన తాత ముత్తాతలు ఎందరూ మరణించినా కానీ వారి దేహాలు భూమిలో భద్రపరచబడి ఉన్నాయి, భూమిలో దాచిపెట్టబడి ఉన్నాయి. భూమిలో నుంచి వచ్చిన ఒక మెటీరియల్, ఆ మెటీరియల్ని మనం ఫ్రిడ్జ్గా వినియోగించుకుంటున్నామే, అదేం చేస్తుందో తెలుసా? చల్లనగా వస్తువులు పాడు కాకుండా భద్రపరుస్తున్నట్లుగా భూమి కూడా మానవ దేహాలను ఏం చేస్తుందో తెలుసా? భద్రపరుస్తుంది. ఎక్కడ మరణించినా కాలిపోయినా ఏదో ఒక విధంగా మారిపోయినా పంచభూతాలలో ఎక్కడైనా కావచ్చు అక్కడే ఒక్క చోటనే ఉంటాయి. యేసువారి రెండవ రాకడలో ఏం జరుగుతుందో తెలుసా? ఎక్కడ ఉన్న దేహాలైనా కావచ్చు ఆ దేహాలన్నీ కూడా బ్రతుకుతాయి. అందుకే యేసువారు చెప్పిన ఎగ్జాంపుల్ గురించి మనం ఆలోచించగలిగితే, యోహాను సువార్త 12:24 కూడా ఒక మాట అన్నాడు. ఏమన్నాడో తెలుసా? నువ్వు గోధుమ గింజను విత్తుతున్నావు, పుట్టబో శరీరం, అది చచ్చిపోతేనే కానీ బ్రతికించబడదు కదా, అది చస్తే విస్తారంగా ఫలిస్తుంది అని అన్నాడంటే అర్థం ఏంటో తెలుసా? చచ్చిపోయిన ఒక విత్తనం నీ కళ్ళ ముందు ఎలాగైతే బ్రతుకుతుందో మానవ దేహం కూడా యేసువారి రెండవ రాకడలో కడబోర మ్రోగగానే మృతులు అక్షయులుగా లేపబడుదురని అంటున్నాడు. చచ్చిపోయిన వారు అక్షయులుగా లేపబడుదురు అని అన్నాడంటే అర్థం ఏంటో తెలుసా? మరణించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో పరదేశులో, వారందరూ కూడా భూమి మీద తాము అంతకుముందు ధరించుకున్న ఒక దేహాన్ని ఏదైతే ఉందో అది అక్షయ శరీరంగా మార్పు చెందుతుందని అన్నాడు. అందుకే ఒక మాటను కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:53 ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:53 ఏమంటున్నాడని మనం చూడగలిగితే, క్షయమైపోయే ఈ శరీరం, నాశనమైపోయిపోతున్న ఈ శరీరం, నాశనమైపోయి మట్టిలో ఉంటున్న ఈ శరీరం అక్షయితను ధరించుకునవలసి ఉన్నది, అక్షయితను ధరించుకునవలసినది. ఏ దేహం అయితే తల్లి గర్భంలో బిడ్డను చూడండి ఎట్టుంటాడో, బయటకు వచ్చిన తర్వాత ఆ శరీరాన్ని చూడండి ఒకసారి, ముసల వయసు వృద్ధాప్యం రాగలన ఆ దేహాన్ని చూడండి, క్షయమైపోతున్నట్లుగా మన కళ్ళ ముందు కనబడుతుంది. కానీ క్షయమైపోయే దేహం అక్షయితను ధరించుకునవలసి ఉన్నది. మర్త్యమైన ఈ శరీరం, చావుతో ఉన్న శరీరం, చచ్చిపోయిన ఈ దేహం ఎప్పుడూ బ్రతికి ఉండే పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతుంది, అది ధరించుకోబోతుందని అన్నాడు. ఎలా అండి? ఎలా? ఒక షర్టును ధరించుకుంటున్నాం మనం, ఒక షూటును ధరించుకుంటున్నాం మానవ దేహాన్ని కప్పుకోవటానికి. క్షయమైపోతున్న ఈ దేహానికి అక్షయమైన దేహంగా ధరించుకోవలసినంత అవసరత ఉందా? మరి ఇది ఎక్కడి నుంచి వస్తుంది? ఈ దేహమేమో క్షయమైపోతుంది, నాశనమైపోతుంది, కానీ నాశనం కాని అక్షయ దేహం అనేది మనం ధరించుకుంటామని అంటున్నాడు. ఎక్కడుంది ఇది? ఏదైనా మార్కెట్లో దొరుకుతుందా? ఎవరైనా తయారు చేస్తున్నాడా? శాస్త్రవేత్త ఏమైనా కనిపెడుతున్నాడని మనం ఆలోచించగలిగితే బైబిల్లో ఎంతటి మహాజ్ఞానం రాయబడిందో మనం ఒకసారి చూద్దాం. కొరింథీయులకు రాసిన 2:5 ఏమని మాట్లాడుతున్నాడో చూద్దాం. కొరింథీయులకు రాసిన 2:5 ఏమని మాట్లాడుతున్నాడు చూడగలిగితే, భూమి మీద మన గుడారమైన ఈ నివాసం, ఈ నివాసం అని అన్నాడు. ఏంటిదో తెలుసా? మానవ దేహం అండి.
భూమి మీద మన గుడారమైన ఈ నివాసం అని అంటే ఇందాక మీకు అందుకే కొంచెం క్లారిటీగా చెప్పాను. ఆత్మ ప్రాముఖ్యం, ఆత్మే మనం. కొద్ది కాలం ఉండటానికి వినియోగించుకుంటున్న దేహం మనం ధరించుకున్నది. అందుకే చెబుతూ ఏమంటున్నాడు తెలుసా, భూమి మీద మన గుడారమైన ఈ నివాసం శిథిలమైపోయినను. నిజంగా 60 సంవత్సరాలు 50 సంవత్సరాలు రాగానే వృద్ధాప్య ఛాయలు మన దగ్గరికి వచ్చినప్పుడు శిథిలమైపోతుంది అది. ఒక ఇల్లు వాడుకున్న తర్వాత ఎలా శిథిలమైపోతుందో, ఒక బండిని వాడిన తర్వాత ఎలా శిథిల అవస్థకు వెళ్ళిపోతుందో, మానవ దేహం కూడా శిథిలమైపోయినను. చేతి పని కాక నువ్వెవ్వరూ కూడా తయారు చేయకుండానే దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకం మందు మనకున్నదని ఎరుగుదుము అని అంటున్నాడు. నిజంగటండి, నిత్యమైన నివాసం అంటే ఆత్మగా ఉంటున్న మనం ఈ దేహాన్ని ధరించుకున్నప్పుడు ఈ దేహాన్ని కాకుండా మరొక నిత్యమైన నివాసం, మరొక దేహం ఏమవుతుందని అన్నాడనంటే, ఎక్కడుందన్నాడంటే పరలోకమందుందట. నెక్స్ట్ ఏమంటున్నాడు 2వ వచనం, మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకొనిన వారముగా కనబడుదుము. యేసువారి 2వ రాకల్లో జరగబోయే ఒక మహాద్భుతం అది. ఎప్పుడైతే కడబోరం రోగుతుందో, మృతులు అక్షయులుగా లేపబడతారో, దేవుని కోసం బ్రతికిన వారు మార్పు చెందుతారో, అక్షయులుగా మార్పు చెందడానికి సిద్ధపడుతున్నారో, వారందరికీ కూడా పరలోకంలో నుంచి రాబోతున్న దేహం అటండి అది. ఎప్పుడైతే పరలోకంలో నుంచి వస్తున్న ఆ దేహం ఏదైతే ఉందో, మానవ దేహం ధరించుకుంటుందో, క్షయమైపోయిన ఈ దేహం ధరించుకుంటుందో, ఏమంటున్నాడు చూడండి ఒకసారి, మనము దిగంబరులము కాక ఆ దేహం రాగానే వస్త్రము ధరించుకునిన వారముగా మనము కనబడుదము. కాబట్టి పరలోకం నుండి వచ్చు మన నివాసం అంటే ఇది క్షయమైపోయేది, మనం ధరించుకున్నది క్షయమైపోయేది, నాశనం చెందేది. కానీ పరలోకంలో నుండి మనకు రాబోతున్న దేహం ఏదైతే ఉందో దానిని ఈ క్షయమైపోయే శరీరం మీద ధరించుకొన అపేక్షించుచు దీనిలో మూలుగుచున్నాము, దీనిలో మూలుగుచున్నాము అని అంటూ ఒక మారు చెప్పాడు. ఇది తీసివేయవలని కాదు గాని మత్యమైనది అంటే చచ్చిపోయేది జీవము చేత మృంగవేయబడినట్లు ఆ నివాసం, ఏ నివాసం, పరలోకం నుండి వచ్చే నివాసం క్షయమైన శరీరం పైన ధరించుకొనగోరుచున్నాము అని అన్నాడు. ఎంత చక్కగా ఉందో చూడండి బైబిల్. ఒక వచనానికి ఇంకొక వచనానికి రిలేషన్ చూడండి ఎలా ఉందో. క్షయమైపోయి దేహం మీద పరలోకంలో నుంచి రాబోతున్న అక్షయ శరీరం ఏదైతే ఉందో అది ధరించుకుంటామంటండి మనం. అందుకే కిందకి చెప్పాడు, దీని నిమిత్తం మనల్ని సిద్ధపరిచిన వాడు దేవుడే. అంటే ఇక్కడ మనకు అర్థమవుతుంది, క్షయమైపోతున్న ఈ శరీరం మీద అక్షయంగా ఎప్పుడు ఉండే నివాసం పరలోకంలో ఉంది. యేసువారి 2వ రాకడలో ఎవరైతే బ్రతుకుంటారో వారు క్షయమైన ఈ శరీరం మీద అక్షయ శరీరాన్ని ధరించుకుంటారు. అంతకుముందు మరణించే పరదేశంలో ఉంటున్న వారు భూమి మీదకు వచ్చి తమ దేహాలు క్షయమైన ఈ శరీరం మీద అక్షయమైన దేహాన్ని ధరించుకుంటున్నట్లుగా దీని కొరకు దేవుడు మనల్ని సిద్ధపరిచినట్లుగా మనకు అర్థమవుతుంది. నిజంగా చూడండి ఎంత చక్కగా ఉందో బైబుల్. ఈ దేహం ఏమైపోతుందో మనం బాధపడిపోతున్నాం. వయసుపై రాగాలని నేను ముసలివాడైపోతున్నానని బాధపడుతున్నావు. ఈ దేహాన్ని కాపాడుకోవటం కోసం ఎక్సర్సైజ్ అంటావు, డైటింగ్స్ అంటావు, రకరకాల ఆహార పదార్థాలు తింటే మానవ దేహం నిత్య యవనంగా కనబడుతుందన్న ఆలోచనతో ఎందరో ఎన్నో విధాలుగా ఈ దేహాన్ని కాపాడుకోవటానికి ఈ సమాజంలో ఎన్నో రకాల ప్రయోగాల పేరట ఎన్నో విధాలుగా ఈ దేహాన్ని కాపాడుకోవటానికి మందులని కాయలని ఆహార పదార్థాలని తింటున్నారే. కానీ వృద్ధాప్య ఛాయలు వచ్చిన తర్వాత ఈ దేహం క్షయమైపోతుంది.
కానీ దేవుని నమ్మితే దేవుని కోసం మనం బ్రతకగలిగితే యేసు వారి రెండవ రాకడలో జరగబోయే అద్భుతం ఏంటో తెలుసా? క్షయమైన ఈ శరీరం మీద అక్షయమైందిగా పరలోకంలో దేవుని చేత కట్టబడినదిగా నిత్యమైన నివాసం క్షయమైన దేహం మీద మనం ధరించుకుంటామటండి. దీని నిమిత్తం మనల్ని సిద్ధపరిచిన వాడు దేవుడే. నీకేంటి ఏం చింత చెప్పు ఒకసారి. దేవుణ్ణి నమ్ముకున్న మనం, దేవుని కోసం బ్రతుకుతున్న మనం, యేసు వారు మరణించి తిరిగి లేచాడు అని చెబుతున్న మనమే ఈ దేహం గురించి ఆలోచిస్తూ ఇది ఏమైపోతుందో అన్న భయంతో మనం నిత్యం బ్రతుకుతున్నామనంటే మనకెక్కడ బైబుల్ అర్థమైందో మీరు ఆలోచించండి ఒకసారి. మీరు ఆలోచించండి, యేసు వారి రెండవ రాకడలో నీ దేహం నా దేహం ధరించుకున్న బోయే అక్షయ శరీరం అది ఎప్పుడు జరుగుతుందో తెలుసా? రెప్పపాటు కాలంలో. క్షయమైన ఈ దేహం అక్షయితుగా మారటానికి రెప్పపాటు కాలంలో మార్పు చెందుతుందని అంటున్నాడు దేవుడు. కంటి రెప్ప మూసి తెరిచి ఉంచే కాలంలో యేసు వారి రెండవ రాకడలో జరగబోతున్న మన దేహానికి సంబంధించిన ఒక మహా అద్భుతం అది. నిజంగా మీరు ఆలోచించండి ఎంత చక్కగా ఉందో బైబుల్. యేసుక్రీస్తు ప్రభువారు అక్షయ దేహాన్ని ధరించుకున్న ప్రథమమైన వాడు ఆయన. ఏ దేహం కోసమైతే మనం నిరీక్షిస్తున్నాము, యేసువారి రాకడ కొరకు మనం ఎదురు చూస్తున్నాము, భూమి మీద నిద్రించిన వారిలో ప్రథమ ఫలం ఆయనే. ఆ దేహం ఎలాగుంటుందో, ఆ దేహానికి ఉన్న ప్రత్యేకతలు ఏంటిదో మనం ఆలోచించగలిగితే అలాంటి దేహాన్ని కూడా మనం పొందగలం అన్న ఆలోచన లేఖనాలను బట్టి మనకు అర్థమవుతుంది. ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:23 ఏమని మాట్లాడుతున్నాడో చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:23 ఏమని మాట్లాడుతున్నాడో చూడగలిగితే ప్రతి వాడును తన తన వరుసలోనే బ్రతికించబడును. ప్రథమ ఫలము క్రీస్తు అంటే భూమి మీద మొట్టమొదటిగా యేసు వారి రెండవ రాకడలో జరగబోతున్న క్షయమైన ఈ శరీరం అక్షయతను ధరించుకుని ఈ రెప్పపాటు కాలంలో జరిగే ఒక అద్భుతమైన సంఘటన యేసు క్రీస్తు ప్రభువారు పొందారన్నది నిజంగా మనం తెలుసుకోవలసిన వాస్తవం. ప్రథమ ఫలం క్రీస్తు. తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికించబడుదురు అని అంటున్నాడు. నిజంగా ఈ క్షయమైపోయిన శరీరం యేసువారు మరణించిన తర్వాత సమాధిలో పెట్టారు ఆయన్ని. 3 దినముల తర్వాత పరదేశు నుంచి భూమి మీదకు వచ్చి అక్షయ శరీరం ధరించుకున్నాడు. అందుకే ప్రథమ ఫలం ఆయనే. ఇటు మరణించిన వాళ్ళు కావచ్చు, భూమి మీద బ్రతుకుంటున్న మనం కావచ్చు, ధరించుకోబోతున్న అక్షయ శరీరం గురించి మనం ఆలోచించగలిగితే యేసుక్రీస్తు ప్రభువు వారు భూమి మీద మొట్టమొదటిగా యేసు వారు అక్షయ శరీరాన్ని ధరించుకున్నట్లుగా మనకి ఇక్కడ ఈ లేఖనాల్లో అర్థమవబోతుంది. నిజంగా మనకు కూడా డౌట్, మనకు కూడా అర్థం కాదు ఆ దేహానికి ఉన్న ప్రాముఖ్యత ఏముంటుందండి. కానీ ఈరోజు నిజంగా మనందరం ఆలోచిద్దాం. యేసు వారు ధరించుకున్న ఆ దేహానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటో తెలిస్తే నువ్వు నేను ఈరోజు నుంచి ఆ దేహం కోసం నిజంగా ప్రయాసపడతాం. ఏమండి, ఏదైనా ఒక పని చేసేటప్పుడు మనం ఈ పని చేయటం వలన ఏంటి ఉపయోగం అని మనం ఆలోచిస్తామే. నిజంగా యేసు వారు ధరించుకున్న ఆ దేహానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటో మనం తెలుసుకొనగలిగితే ఆ దేహం కోసం నువ్వు నేను ఎంతగా ప్రయాసపడతామో మనకు నిజంగా ఈ వాక్యాన్ని విన్న తర్వాత అర్థమైపోతుంది. చూద్దాం, యేసువారు మరణించి తిరిగి లేచాడు ఆయన. 3వ దినాన నిజంగా లేచాడు. అందుకే విత్తన ఉపమానం మీకు ఇందాక చెప్పాను నేను. యేసు ఒక విత్తనం చచ్చిపోయిన తర్వాత ఎలాగైతే బ్రతుకుతుందో యేసువారు మరణించి తిరిగి లేచాడు అన్నది మాత్రం వాస్తవం. కానీ మరణించిన తర్వాత 3వ దినం దేవదూతలు వచ్చి ఆ రాయిని తొలగించిన తర్వాత యేసువారు మరణించి తిరిగి లేచాడు. తిరిగి లేచిన తర్వాత ఆ దేహానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటో, ఆ ధరించుకున్న దేహానికి ఉండే లక్షణం ఏంటిదో మనం చూడగలిగితే ఏమండి, మొట్టమొదటిగా యేసువారు మరణించి తిరిగి లేచిన తర్వాత కనబడింది శిష్యులకు కాదు, మగ్ధలేని మరియకు. అదే మీకు అర్థం కావాలంటే తర్వాత చూడండి, మరుకు సువార్త 16:9 మగ్ధలేని మరియకు కనబడ్డాడు. మొట్టమొదటిగా కనపడింది మగ్ధలేని మరియకు.
యేసువారు మరణించి తిరిగి లేచాడన్న ఈ విషయం దేవదూతలు చెప్పిన తర్వాత ముందుగా వెళ్ళిపోయి స్త్రీలందరూ కూడా శిష్యులకు చెప్పారు. వారిలో పేతురు గారు, రెండవది యోహాను గారు, వీరిరువురూ కూడా ఆ సమాధి దగ్గరికి వచ్చారు. సమాధి దగ్గరికి వచ్చి చూసి వెళ్ళిపోయిన తర్వాత ఆమె మరియ గారు, మగ్ధలేని మరియ గారు అక్కడ ఆ సమాధి దగ్గర నుంచొని ఏడుస్తున్నట్లుగా మనకు లేఖనాలు చదివితే మనకు అర్థమైపోతుంది. అప్పుడు ఏం జరిగిందో ఒకసారి మనం యోహాను సువార్త 20:15 స్వయంగా ఏమని జరిగిందో చూద్దాం. యేసు, అమ్మ ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెదుకుచున్నావు అని ఆమెను అడగగా ఆమె ఆయన తోటమాలి అనుకొని ఆమె బిగ్గరగా ఏడుస్తూనే ఉంది. యేసుక్రీస్తు ప్రభువారిని ఎవరో తీసుకొని వెళ్ళిపోయారని తోటమాలి అనుకుంది ఆమె. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మరియాని ఎప్పుడైతే పిలిచాడో వెంటనే రబ్బూని అని ఆయన దగ్గరికి రాబోతున్నప్పుడు ఆయన ఏమన్నాడో ఒకసారి 17 చూద్దాం. యేసు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి వద్దకు ఎక్కిపోలేదు, నేను ఇంకనూ తండ్రి వద్దకు వెళ్ళలేదు. నెక్స్ట్ ఏమంటున్నాడు చూడండి ఒకసారి, గనుక నన్ను ముట్టుకోవద్దు, అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోచున్నానని చెప్పంటున్నాడు. అదేంటండి, యేసు వారు మరణించిన తర్వాత పరలోకానికి వెళ్ళలేదైనా? శిష్యులు మీద దొంగతో ఏమని మాట్లాడాడు ఆయన? నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉండు అని అన్నాడు. నేడు నువ్వు నాతో కూడా పరదేశిలో ఉండు అన్న ఈ మాటను గురించి మనం ఆలోచించగలిగితే అంటే పరలోకానికి నీ వెళ్ళలేదా? అందుకే ముట్టుకోవద్దు, నా దగ్గరికి రావద్దు, నన్ను ముట్టుకోవద్దు, నువ్వు నేను నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడినైనా వారి యొద్దకు ఎక్కిపోతున్నాను అన్నప్పుడు అంటే మరణించిన తర్వాత పరలోకానికి వెళ్ళలేదా? వెళ్ళలేదండి. 3వ ఆకాశంలో పరదేశం అనే ఒక ప్రాంతం ఉంది. అక్కడే లాజరు ధనవంతుడు సందర్భం రాయబడింది లోకసువార్త 16. 3వ ఆకాశంలో ఒక ప్రాంతం పరదేశది, ఆ ప్రాంతానికి వెళ్ళాడు. మొట్టమొదటిగా లేచిన తర్వాత మగ్ధలేని మరీకే కనపడ్డాడు. నిజంగా మన మీద ఎంత ప్రేమ చూడండి. ఒకసారి కనబడిన తర్వాత, పరదేశకు నుంచి వచ్చిన తర్వాత మగ్ధలేని మరీకు కనపడ్డాడు. కనబడిన తర్వాత ఆయన ఏమంటున్నాడో తెలుసా? నన్ను ముట్టుకోవద్దు, నేను ఇప్పుడు వెళ్తున్నాను, నీ కనపడ్డాను కదా, నేను ఇప్పుడు వెళ్ళిపోతున్నాను అని అన్నాడు. ఏమండి, పరలోకం ఎంత దూరమో తెలుసా? ఒక నక్షత్రం దగ్గరికి వెళ్ళటానికి 500 సంవత్సరాలు పడుతుందట టైం, ఒక నక్షత్రం దగ్గరికి చేరుకోవటానికి. ఏమంటే పరలోకం వెళ్ళాలంటే కోటాను కోట్ల నక్షత్రాలు దాటుకొని ఆ నక్షత్రాలకు అవ్వల అగాధ జలాలు ఉన్నాయి, వాటిని దాటుకొని వెళితేనే పరలోకం. కానీ యేసువారు మగ్ధలేని మరియతో ఏమన్నాడో తెలుసా? నేను ఇంకా వెళ్ళలేదు, నేను వెళ్తున్నాను, నువ్వు శిష్యులతో చెప్పు. ఏమండి ఎంత తొందరగా వెళ్ళొచ్చాడో తెలుసా? కింద వచనం చదివితే 19వ వచనంలో, ఆదివారం సాయంకాలం శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానం కలుగునుగాక అని వారితో చెప్పాను. పగట పూట కనబడనైనా అంత తొందరగా శిష్యుల మధ్యకు వచ్చాడనంటే అంటే మహిమ దేహాన్ని ధరించుకున్న తర్వాత అంత తొందరగా ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి రావచ్చా అన్న ఆలోచన మనకు కలుగుతుంది. వెంటనే తండ్రి దగ్గరికి వెళ్ళిపోగలుగుతున్నాడు, శిష్యుల మధ్యకు రాగలుగుతున్నాడనంటే యేసువారు ధరించుకున్న దేహానికి ఉన్న ప్రాముఖ్యతను మీరు ఆలోచించండి ఒకసారి. అంటే అనుకుంటే పరలోకానికి వెళ్ళగలడు, లేకపోతే భూమి మీద ఉండగలడా? ఉండగలడండి. తోటమాలి రూపంలో కనబడగలడా అనుకుందా ఆమె? అంటే ఆ రూపంలో కూడా మారిపోవచ్చా? ఆ దేహానికి ఉన్న మరొక ప్రాముఖ్యతను గురించి మనం ఆలోచించగలిగితే ఒకటేమో ఇక్కడైనా ఉండగలడు, పరలోకానికైనా వెంటనే వెళ్ళిరాగలడు. మరొక ప్రత్యేకత గురించి మనం ఆలోచించగలిగితే 2 శిష్యులు ఎమ్మాయమున గ్రామానికి వెళ్తున్నాడు. వాళ్ళకి ఎలా ప్రత్యక్షమైనా తెలుసా? మార్కు 16:12 ఉంటుంది, అది మనకి ఇప్పుడు అవసరం లేదు. మారు రూపం కలిగిన వాడే ప్రత్యక్షమాయునని అంటుంది అక్కడ. అంటే దేహం అనేది మరొక రూపంలోనికి మారగలదా? మారగలదు. మారు రూపంలోనికి మారిపోయింది ఆ దేహం, వాళ్ళకి అర్థం కాని రూపంలోనికి మారిపోయింది. అంటే ఇక్కడ 2 మనకు అర్థమవుతున్నాయి. ఒకటేమో ఇక్కడ ఉండగలుగుతుంది, మరలా పరలోకానికి వెళ్ళి రాగలుగుతుంది, పరలోకంలో ఉండగలుగుతుంది, మరలా ఈ భూమి మీదకి రాగలుగుతుంది. ఈ దేహం మార్చుకోగలుగుతుంది, మరొక రూపంలోనికి మారిపోగలుగుతుంది అన్నట్లుగా ఇక్కడ మనకు అర్థమవుతుంది.
నిజంగండి. ఆ ఇరువురు శిష్యులతో మాట్లాడుతూ వారు బతిమలాడినప్పుడు ఒక ఇంటిలోనికి వెళ్ళిపోయి భోజనానికి కూర్చున్న తర్వాత ఆ దేహానికి ఉన్న మరొక ప్రత్యేకతను గురించి మనం ఆలోచించగలిగితే లోకసువార్త 24:31లో ఏమని రాయబడిందో మీరు ఆలోచించండి ఒకసారి. లోకసువార్త 24:31లో ఏమంటున్నాడు చూద్దాం. వారి కన్నులు తెరవబడి ఆయనకు గుర్తు ఆయనను గుర్తుపట్టది అంతటా ఆయన వారికి అదృశ్యమైపోయాడట. ఆ దేహానికి ఉన్న ప్రత్యేకత అండి, అంతటా ఆయన వారికి అదృశ్యమైపోయాడు. అదేంటి? కంటి రెప్ప తెరిసి మూసే ఈ కాలంలో అప్పటి వరకు వారితో కూర్చొని భోజనం చేయడానికి సిద్ధపడుతున్న యేసుక్రీస్తు ప్రభువు వారు వెంటనే ఆ దేహంతో ఏమైపోయాడో తెలుసా? అదృశ్యుడైపోయాడు ఆయన. అంటే ఆ దేహం కొంతసేపు కనపడి అప్పటికప్పుడే మాయం కలదా? మాయమైపోతుందటండి. అందుకే యేసువారు మరణించి తిరిగి లేచిన తర్వాత 40 దినముల్లో ఆ దేహాన్ని ధరించుకున్న తర్వాత ఆ దేహానికి ఉన్న ప్రత్యేకతను చూపుతున్నాడు, అక్షయ దేహానికి ఉన్న ప్రత్యేకత. అందుకే ఇంకొక వచనాన్ని గురించి మనం ఆలోచిద్దాం ఒకసారి. యోహాను సువార్త 20:19-26లో ఏమి రాయబడిందో చూద్దాం. యోహాను సువార్త 20:19, అప్పుడు వెంటనే ఎప్పుడైతే వీరిరువురికి మధ్య అదృశ్యుడైపోయాడో పేతురుకు కనబడే ఈ సమాచారం అందరికీ తెలిసిపోయింది. పేతురు గారికి చూశాడట. ఒకవైపు మగ్ధులైన మరీ కనపడ్డట్లుగా ఆమె చెప్పిన మాటలను వారు నమ్మలేదు. పేతురు గారు చెప్పిన ఈ మాటలు కూడా వారు ఆశ్చర్యచకితులై నిజంగా కనపడ్డాడని ఈ ఆశ్చర్యంలో ఉన్నప్పుడు తలుపులు మూసి ఉన్న తర్వాత యేసు వారు చేసిన ఈ కార్యక్రమం గురించి మనం చూడగలిగితే యోహాను సువార్త 20:19-26, ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి మీకు సమాధానం కలుగునగాకన్నాడు. నిజంగా ఆశ్చర్యం చూడండి ఒకసారి. ఇరువురు మధ్య కూర్చున్నప్పుడేమో అదృశ్యమైపోయాడు, శిష్యులందరూ ఇంట్లో కూర్చున్నప్పుడు మధ్యన నిలిచాడటండి, ప్రత్యక్షమయ్యాడు. నిజంగా ఆ దేహం ఎంత భయ చక్కగా ఉందో చూడండి ఒకసారి. ఆ దేహానికి ఉన్న ప్రాముఖ్యత గురించి మనం ఆలోచించగలిగితే అక్కడికక్కడే అదృశ్యమైపోతున్నాడు ఆయన, అక్కడికక్కడే ప్రత్యక్షం కాగలుగుతున్నాడు. ఏమండి, తలుపులు వేసి ఉన్నాయి, గొల్లాలు పెట్టేసి ఉన్నాయి, అందరు ఇంట్లో భయంతో ఉండిపోయారు. వాళ్ళు వారి మధ్య నిలవబడ్డాడు ఆయన. ఎంత అద్భుతం అండి. అంటే అక్షయ శరీరానికి అంత గొప్పతనం ఉందా? అక్షయ శరీరం అనేది అంత గొప్ప లక్షణాన్ని ధరించుకుంటుందనంటే నిజంగా ధరించుకుంటుంది. ఇక్కడ ఉండగలుగుతుంది, పరలోకంలో ఉండగలుగుతుంది, మారు రూపంగా ప్రత్యక్షం కాగలుగుతుంది. ఇంట్లో ఏమైనా తలుపులు వేసినా కానీ వెంటనే రాగలదు. మనం రావాలని అంటే తలుపులు పగలగొట్టుకొని రావాలి, గోడను పగలగొట్టుకొని ఆ ఇంట్లోనికి ప్రవేశించాలి. కానీ ఆ దేహానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటో తెలుసా? తలుపులు వేసినా కానీ దేహం మరలా ఆ ఇంట్లోనికి రాగలదు, అదృశ్యం కాగలదు అన్నట్లుగా ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఏంటండి ఆ దేహానికి ఉన్న ప్రాముఖ్యత? నిజంగా మనం ఆలోచించగలిగితే అక్కడికప్పుడు అప్పటికప్పుడే రెప్పపాటులోనే మార్పు చెందిపోతుంది, మరొక రూపంలోనికి రాగలుగుతుంది, అదృశ్యం కాగలుగుతుంది, ఇంటిలోనికి తలుపులు మూసినా కూడా రాగలుగుతుంది. ఇంకొక ఈ దేహానికి ఉన్న మరొక ప్రత్యేకత గురించి చెప్పమంటారా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:4-6 ఉన్న సారాంశాన్ని మనం ఆలోచించగలిగితే ఎంత అద్భుతంగా ఉంటుందో చూడండి ఒకసారి. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయం అందే ప్రత్యక్షమైందటండి, ప్రత్యక్షమయ్యాడట ఆయన. ఏమంటే 500 మందికి ఒక్కసారే ప్రత్యక్షమైపోయాడా? ఒక్కసారే ప్రత్యక్షమయ్యాడటండి, ఒక్కసారే ప్రత్యక్షమయ్యాడట. 500 మంది కంటే ఎక్కువైన సహోదరులకు ఒక్కసారే ప్రత్యక్షమయ్యాడని అంటున్నాడు. ఇది ఎలా సాధ్యం అండి? అంటే శిష్యులకు కనపడ్డాడు, మిగిలిన వారికి కనపడ్డాడు, ఆయన బ్రతికున్నాడు, చచ్చిపోయి లేచాడు, అక్షయ శరీరాన్ని ధరించుకున్న ఆయన 500 మందికి ఒక్కసారే ప్రత్యక్షమయ్యాడని అంటే ఇది నమ్మశక్యంగా ఉండకపోవచ్చు. ఏమండి, నమ్మొచ్చు, నిజంగా మనం నమ్మొచ్చండి. ఎలాగో తెలుసా? నేనే ఒక ఇంటర్నేషనల్ స్పీకర్ని అనుకోండి, నేనే లైవ్ మాట్లాడుతున్నాను,
లైవ్ మాట్లాడుతున్నప్పుడు స్టూడియోలో ఉన్నవారు చూస్తారు నన్ను, ఎట్ ఏ టైం టీవీ మాట్లాడుతున్న వాళ్ళు చూస్తారు, ఎట్ ఏ టైం యూట్యూబ్ ఛానల్లో చూడొచ్చు, ఎట్ ఏ టైం ఫేస్బుక్లో చూడొచ్చు, ఎట్ ఏ టైం ఇన్స్టాగ్రామ్లో చూడొచ్చు, ట్విట్టర్లో చూడొచ్చు. ఏ ఒక్కడిని నేను కోట్ల మందికి ఎందుకు కనపడుతున్నాను? టెక్నాలజీ అంటున్నావే, దేవుడు పెట్టిన జ్ఞానంలో ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకొని టెక్నాలజీ తయారు చేసిన నీకే ఒక మనిషిని కోట్ల మందికి ఒక్కసారి చూపించగలిగినంత జ్ఞానం నీకే ఉంటే, దేవుడు కలిగించిన దేవుని వలన తయారు చేయబడిన అక్షయ శరీరాన్ని ధరించుకున్న యేసు వారు ఒక్క క్షణమందే 500 మంది కంటే ఎక్కువ సహోదరులు కనపడ్డాడంటే నీకు నమ్మకపోవటానికి ఏంటి కారణం? దేనిని వెతకగలవు నువ్వు? ఒక్కసారేనటండి, 500 మందికి పైగా సహోదరులకు ఒక్కసారే కనపడ్డాడు. నిజంగా మీరు ఆలోచించండి, ప్రథమ ఫలం క్రీస్తు, క్షయమైపోయిన ఆ దేహాన్ని కొట్టారు కదండి, తీవ్రంగా హింసించారు కదండి, నాగల చాలా వల్ల దున్నబడింది కదండి, చేతులకు కాళ్ళకు మేకులు ఉన్నాయి కదండి. కానీ యేసువారు ఎప్పుడైతే లేచాడో ప్రథమ ఫలంగా, దేవుడు సంకల్పంలో ప్రథమ ఫలంగా ఎప్పుడైతే యేసువారు లేచారో, లేచినప్పుడు ఏం జరిగిందో తెలుసా? క్షయమైపోయిన శరీరం అక్షయ శరీరంగా లేపబడింది, అక్షయ శరీరంగా మార్పు చెందింది. మార్పు చెందిన ఆ దేహానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటో తెలుసా? రూపం మార్చుకొనగలుగుతుంది, ఒక క్షణంలో పరలోకానికి వెళ్ళగలుగుతుంది, ఒక క్షణంలో భూమి మీదకి రాగలుగుతుంది, ఇంటిలోనికి అదృశ్యం కాగలుగుతుంది, ఇంటిలోనికి రాగలుగుతుంది, ఒక్కసారి 500 మందికి పైగా ఎక్కువ మందికి కనబడగలుగుతుంది అని మనం ఆలోచించగలిగితే, యేసు వారు ధరించుకున్న అక్షయ దేహంకున్న ప్రాముఖ్యత ఏంటో మీరు ఆలోచించండి ఒకసారి. నిజమండి, ఎందుకు తెలుసా? అక్కడ చెప్పాడు 15:15-23 మీకు మరలా ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఏంటో తెలుసా? నిద్రించిన వారిలో ప్రథమ ఫలం క్రీస్తు, అటు తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికించబడదురు అంటున్నాడు. అందుకేనండి ఒక వచనాన్ని మనం చూద్దాం ఒకసారి. పిలిపిలికి రాసిన పత్రిక 3:21 ఏమని మాట్లాడుతున్నారు చూడండి ఒకసారి. పిలిపిలికి రాసిన పత్రిక 3:21 ఏమంటున్నాడో తెలుసా? సమస్తమును తనకు లోపరుచుకొని జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ కలిగిన శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. యేసు వారు 2000 సంవత్సరాల క్రితం మరణించిన తర్వాత ఏ దేహాన్ని అయితే ధరించుకున్నాడో తన మహిమ గల శరీరానికి యేసు వారి 2వ రాకడలో బూరం రోగినప్పుడు క్షయిత ధరించుకున్న ఈ దేహం అక్షయమైన శరీరంగా మారినప్పుడు సమరూపం కలిగిన దానిగా మార్చగలడట దేవుడు. నిజంగా మీరు ఆలోచించండి ఒకసారి, క్షయమైపోయే దేహం అక్షయతను ధరించుకుంటుంది. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కాబట్టి ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉంది. క్షయమైపోయే శరీరం అక్షయతను ధరించుకుంటుంది. ఎప్పుడో తెలుసా? యేసు వారి 2వ రాకడలో. ఏమండి ఆ లోపల మనం మరణిస్తే, ఒకవేళ ఆ లోపల యేసు వారు వచ్చేస్తే మనం ఎలాగండి ఆ దేహాన్ని ధరించుకుంటాం? యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్మితే చాలు ఆ దేహం వచ్చేస్తుందా? యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్మేసేమలే పరలోకం వచ్చేస్తుంది, మాకేంటి ధీమాగా ఉన్నాం చాలామంది మనం. ఏమండి నువ్వైనా నేనైనా ఆ దేహాన్ని ధరించుకోవాలని అనుకుంటే చేయవలసిన ఒక పని ఉంది, దాన్ని చేస్తేనే క్షయమైన ఈ శరీరం అక్షయమైన శరీరంగా రెప్పపాటు కాలంలో మారిపోతుందండి. చూద్దాం ఒకసారి యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పాడు బ్రతుకున్న కాలంలో, ఆయన చెప్పిన బోధనలో ఒక మాటను మనం చూడగలిగితే మార్కు సువార్త 9:35 ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. మార్కు సువార్త 8:35 ఏమని మాట్లాడుతున్నాడో చూడగలిగితే, తన ప్రాణమును రక్షించుకొని గోరువాడు దానిని పోగొట్టుకుంటాడు. ఏమండి ఒక మాట చెప్పాడు, ఒక సీక్రెట్ చెప్పాడు నీకు. ఈ దేహాన్ని ధరించుకున్న తర్వాత దీన్ని ఏ విధంగా సుఖపెట్టాలి నేను? 60 సంవత్సరాలు ఈ జీవిత కాలంలో దీని అంటూ నివాసం ఉండటానికి ఒక మంచి ఇల్లు కట్టాలి, దీనిని సుఖపెట్టడానికి రకరకాల పొలాలను ఆస్తులను సంపాదించాలి, బంగారాన్ని ధరింప చెయ్యాలని, ఈ దేహం కోసమే, ఈ దేహాన్ని సుఖపెట్టడం కోసమే నీ జీవితాన్ని దేవుని కొరకు కాక నీ కొరకు మాత్రమే వినియోగించుకున్నావా? దేవుడు ఒక మాట అంటున్నాడు, తన ప్రాణమును రక్షించుకొని గోరువాడు దానిని పోగొట్టుకుంటాడు.
నిజమండి, నీ కొరకు మాత్రమే జీవించితే, దేవుణ్ణి నమ్మిన నీ సుఖాల కోసం, నీ కుటుంబం కోసం, నీ పిల్లల కోసం, వీరి కొరకు మాత్రమే అందున వద్దని కాదు, వీరి కోసం బ్రతకొద్దని నా ఉద్దేశం కాదు, వీరి కొరకు మాత్రమే నీ జీవితాన్ని పణంగా పెట్టి క్షయమైపోయేటట్లుగా నీ దేహాన్ని మార్చుకుంటే దానిని నువ్వు పోగొట్టుకుంటావు, మరలా లెగవు. యేసు వారి రెండవ రాకడలో మృతులు అక్షయులుగా లేపబడదురు. ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలంలో సమాధుల్లో ఉన్న వారందరూ ఆయన శబ్దం విని లేవాలనంటే నువ్వు దేవుని కోసం బ్రతకాలి, కానీ యేసు వారి కోసం బ్రతికితే, అందుకే చెబుతున్నాడు నా నిమిత్తము సువార్త నిమిత్తం తన ప్రాణాన్ని పోగొట్టుకున్నవాడు దానిని రక్షించుకుంటాడు. ఇక్కడ ఒక మర్మాన్ని చెప్పాడు, ఇక్కడ ఒక సీక్రెట్ చెప్పాడు. ఏంటో తెలుసా? నీకు అలాంటి దేహం కావాలని నువ్వు ఆశపడుతున్నావా? ఈ ప్రసంగం విన్న తర్వాత ఆ దేహాన్ని ధరించుకోవాలని నువ్వు ఆరాటపడితే, యేసువారు రెండవ రాకడలో సమరూపం నువ్వు పొందటానికి సిద్ధపడితే, ఒక మాట చెప్పాడు, అయ్యా నువ్వు నన్ను నమ్మావు కదా, నా నిమిత్తం నువ్వు ప్రయాసపడు. నేను 3.5 సంవత్సరాలు 33.5 సంవత్సరాలు ఏ విధంగా నా తండ్రి పనుల మీద నేనున్నానో, నీవు కూడా ఈ దేహాన్ని ధరించుకుని ఉన్నావు, ఇది క్షయమైపోయేది, అయితే నువ్వు దక్కించుకోవాలని అనుకుంటున్నావు, అక్షయ శరీరాన్ని పరలోకం నుంచి వచ్చి ఆ నివాసాన్ని నువ్వు ధరించుకోవాలని నువ్వు ఇష్టపడితే నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? నా నిమిత్తం నువ్వు కష్టపడు, నా సువార్త నిమిత్తం నీ ప్రాణాన్ని పోగొట్టుకో, అప్పుడు నీవు క్షయమైన శరీరం అక్షయ శరీరంగా రెప్పపాటు కాలంలో మార్పు చెందే పరిస్థితుల్లోనికి నువ్వు వెళ్ళిపోతావని చెప్పాడండి యేసువారు. నిజంగా మీరు ఆలోచించండి ఒకసారి, ఈరోజు నువ్వేం కష్టపడుతున్నా చెప్పు. ఒక దినంలో ఒక రోజు వచ్చిందనంటే ఈ రోజులో నేను ఏ విధంగా సుఖపడాలి, ఏ విధంగా ఆనందపడాలి, ఎలాంటి కార్యక్రమాలు చేస్తే నేను సంతోషపడగలను నువ్వు ఆలోచిస్తున్నావే. అయితే నువ్వు క్షయమైన ఈ శరీరం మట్టిలో కలిసిపోయేటట్లుగా, నువ్వు మరలా బ్రతికేటట్లుగా నీ పరిస్థితులు లేవు. కానీ నువ్వు దేవుని కోసం బ్రతికితే, దేవుని చిత్తానుసారంగా బ్రతికితే, యేసువారు సువార్తను ప్రకటించడానికి నువ్వు సిద్ధపడితే, యేసువారు ఎలాగైతే మరణించాడో, ఒక అపోస్తలులైన పౌలు గారు ఎలా సువార్తను ప్రకటించడంలో తన ప్రాణాన్ని పణంగా పెట్టాడో, యేసువారితో తిరిగిన శిష్యులు ఆనాటి కాలంలో ఉంటున్న ఆదిమ సంఘం ఏ విధంగా అయితే తమ దేహాన్ని దేవుని కోసం దెబ్బలైనా కష్టాలైనా హింసలైనా కొరడా దెబ్బలైనా చంపబడిన రంపములతో కోయబడిన కత్తులతో చంపబడిన ఉరివేయబడిన సిలువు నెక్కిన అలాంటి జీవితాన్ని నువ్వు మరణించే లోపల జీవించగలిగితే క్షయమైన ఈ శరీరం అక్షయమైన శరీరంగా రెప్పపాటు కాలంలో మార్పు చెందుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ఆలోచించండి, మీరు నిక్షయమైన శరీరం కాకుండా అక్షయమైన శరీరం కావాలని అనుకుంటున్నావా? అయితే ఈరోజు నుంచి మార్పు చెంది నువ్వు. ఒకవేళ యేసు రాకడలో కనురెప్ప పాటులో నువ్వు మార్పు చెందాలని అనుకుంటున్నావా, ప్రతి క్షణం అలర్ట్గా ఉండు, పాపం జోలికి పోవద్దు, దేవుని కార్యక్రమాల్లో ప్రతిరోజు వినియోగించటానికి నువ్వు సిద్ధపడు. ఎందుకంటే ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు, రెప్పపాటులో జరగబోయే కార్యక్రమం అది. కాబట్టి నిన్ను నువ్వు జాగ్రత్త పరుచుకొని దేవుడు చెప్పినట్లుగా నువ్వు బ్రతకగలిగితే అక్షయ శరీరాన్ని మనం ధరించుకుంటాం. యేసు వారిలా మనం కూడా అలాంటి దేహాన్ని ధరించుకొని అలాంటి గొప్ప ధన్యత మనకు రాబోతుంది. కాబట్టి ఆలోచించండి, ఈరోజు నుంచైనా దేవుని మహాజ్ఞానాన్ని తెలుసుకోండి, దేవుని కొరకు బ్రతకండి, పాపానికి మీ జీవితం అంకితం చేయకుండా దేవుని మహావిజ్ఞానాన్ని నేర్చుకుంటూ ఆ విధంగా బ్రతకాలని మనసారా కోరుకుంటూ చక్కగా ప్రార్థన చేసుకొని మరి అంశాన్ని మనం ముగించుకుందాం. ప్రియమైన దేవుని పిల్లారా, ఇంతవరకు మాట్లాడిన వీడియోస్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వబడ్డాయి, ఆ వీడియోస్ను కూడా మీరు విని దేవుని జ్ఞానాన్ని షేర్ చేయవలసిందిగా ప్రేమతో మనం చేస్తూ చివరిగా ప్రార్థన చేసుకుందాం. పరలోకమందును మా కన్న తండ్రి, మీకు మా వందనములు స్తుతులు చెల్లిస్తున్నాం. మీ మాటలను మేము ఆలోచించాం, నిజంగా యేసువారి రెండవ రాకడలో మానవ దేహం సంతరించుకోబోతున్న తండ్రి, అక్షయ శరీరం గురించి ఆలోచిస్తుంటే నిజంగా ఆ దేహం మాకు కావాలి తండ్రి, అది ఊరకనే వచ్చేది కాదని మాకు అర్థమైంది. సువార్త నిమిత్తం మా ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఆ దేహాన్ని మేము ధరించుకుంటాం. మిమ్మల్ని నమ్మి కూడా పరలోకం వస్తుంది అన్న ధీమాతో బ్రతుకుతున్న ఈ లోకానికి కొద్ది మాటలుగా తండ్రి ఆలోచింపజేయటానికి సిద్ధపడి ఆలోచించి తండ్రి
కొద్ది జ్ఞానాన్ని మీ పిల్లలతో పంచుకున్నాను. ఈ మాటలు విని వారు జీవితాలను తండ్రి మీ కొరకు పణంగా పెట్టగలిగే భాగ్యాన్ని, అక్షయ శరీరాన్ని ధరించుకునగలిగే పరిస్థితులకి నీ పిల్లలు వెళ్ళగలిగే అదృష్టాన్ని ప్రసాదించమని బ్రతిమలాడుతూ, తండ్రి ఇంతటి వాక్యాన్ని మాకు నేర్పించిన మీ కుమారుడు ఆత్మీయ తండ్రి జయశాల గారికి మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ను ప్రసాదించమని బ్రతిమలాడుతూ, ఈ కార్యక్రమం నిర్విరామంగా కొనసాగడానికి మీ సహాయాన్ని, కృపను అనుగ్రహించమని బ్రతిమలాడుతూ, యేసువారి నామని ప్రార్థన అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు, సెలవు.